కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే లాక్డౌన్ సమయంలో కూలి పని లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు సహాయం చేసి వారిని కాపాడుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ముద్దల సోమేశ్వరరెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ ఉమారాణి ఆధ్వర్యంలో రేషన్ కార్డు లేని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంత కష్టకాలంలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ ఊరుకు ఆ ఊరిలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కూలీ నాలీ చేసుకుని బ్రతికే నిరుపేద కుటుంబాలకు తమ వంతు సాయం చేయడం జరిగిందన్నారు. ఎంత సంపాదించిన దానికంటే కొంత సహాయం చేయడం వల్ల చాలా సంతృప్తినిస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదైనా నిర్ణయం వచ్చేంత వరకు లాక్డౌన్ పాటించాలని లేని ఎడల మనకి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. అంతేకాకుండా కరోనా వైరస్పై పోరాటం చేస్తున్న వైద్య ఆరోగ్య పోలీస్ జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు. కొంతమంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉల్లంఘించి బైకులపై యథేచ్ఛగా తిరుగుతున్నారని అలాంటి వారిని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా అత్యంత అవసరం ఉంటే తప్ప బయటకు వచ్చి విచ్చలవిడిగా తిరిగి అనవసరంగా బలి కావద్దని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ఈ కరోనా కష్ట సమయాల్లో మీకు చేదోడు వాళ్ళగా ఉండి మా స్థానిక సర్పంచ్ గారు వెంకన్న, మా వేణన్న, నేను ఇక్కడ రెవెన్యూ అధికారి గారు వీళ్ళందరూ కూడా ఎంపీపీ గారు నేను పొద్దున కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంకా మాకు మా స్ఫూర్తి ఇస్తే నిజంగా కూడా మేము ఒకటే నాకు ఇది మంచినటువంటి వాళ్ళందరికీ ఇంత దూరం వచ్చి మీరు ఇచ్చేసి ఇది మీరు ఇంట్లో ఉండి మన ఇంట్లో ఉండి మన ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి కాబట్టి కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మన ఇళ్ళనే ఉండి కొద్ది రోజులు మనం కాపాడుకుందాం. మనం కాపాడుకుంటే ఇది ఒక్కరితో 10 మందికే వచ్చినట్టు అవుతుంది. ఇది వింత రోగం కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి. మనం ఎదుర్కోవడానికి నా శాశక్తుల మీ పాదసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి